కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని నేడు ఆదోని పట్టణంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబును మరియు జిల్లా సహాయ కార్యదర్శి బి తిక్కప్ప, ఆదోని పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అంజి విజయ్, కాటి కాపరి గుంతలు తీసే వేగరుల సంఘం యువరాజు వినోదులను అరెస్ట్ చేసి ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం అక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 సంవత్సరాల క్రితం మేము పరిశీలన చేస్తే చాలా చోట్ల దళితుల పైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకోసమే ఇలాంటి వాటిపైన తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ఈ మార్పు జరిగినటువంటి ప్రత్యేకంగా మానిటరింగ్ కమిటీలను పునర్వ్యవస్థీకరించి రెగ్యులర్గా సమావేశాలు జరిపి ఇలాంటి అంశాలపై చర్చ పెట్టి భవిష్యత్తులో ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు జరుపుకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున మనం ఆందోళన చేయాలని చెప్పేసి కోరుకుంటూ